అందరికీ నమస్తే, నేను మీ సత్య. వెల్కమ్ టు మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందులో ఈ సత్య ఉండాలి. నేను ఈ వీడియోలో కొన్ని మెమరీస్ ని నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత మా సాంప్రదాయంలో పాన్పు ఆటని ఆడిస్తారండి, మంచం మీద ఆడిస్తారు. అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మ్యారేజ్ అయిన తర్వాత అండి ఇద్దరికి చెరు సమానంగా డబ్బులు పంచుతారండి. ఈ గేమ్ ఏంటంటే చెరు సమానంగా డబ్బులు పంచుతారు. ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఒకేసారి దాస్తారండి డబ్బులు. అమ్మాయి అయితే కొంగు చాటును దాచుకుంటది, అబ్బాయి ఒక కర్చీఫ్లో పెట్టి. అరే ఇద్దరు ఒకేసారి డబ్బులు తీయాలండి. ఇద్దరు ఒకేసారి ఓపెన్ చేయాలి ఆ డబ్బుల్ని, చేతులను ఓపెన్ చేయాలి. ఎవరు అయితే ఎక్కువ డబ్బులు కలెక్ట్ అమ్మాయి ఇచ్చేసేయాలి. ఒకవేళ అమ్మాయిగా చేతిలో కానీ, ఇంకొక విషయం ఏంటంటే ఈ గేమ్లో చాలా రకాలు ఉంటాయండి, చాలా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఎక్కువ మనీ వచ్చిందో వాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఒక 10 రూపీస్ అబ్బాయి పెట్టాడు అనుకోండి, అమ్మాయి ఒక 6 రూపీస్ పెట్టిందంటే అబ్బాయి పెట్టిన 10 రూపీస్కి మళ్ళీ 10 రూపీస్ వేసి డబ్బులు ఇవ్వాలి. చాలా కన్ఫ్యూజ్ చేసేస్తారండి గేమ్ ఆడేటప్పుడు, ఎందుకంటే చుట్టూతా ఆడపడుచులు మొత్తం అందరూ ఉంటారు, అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళు. ఇంకా అసలు ఫుల్ కన్ఫ్యూజ్ చేసేస్తారు గేమ్ అంతా. చాలా సరదాగా ఉంటుంది. దీంట్లో ఎందుకు పెడతారు అని అంటే మెయిన్ రీజన్ అమ్మాయి అబ్బాయి అసలు మెంటాలిటీస్ ఎట్లా, నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నానండి, దీంట్లో గెలవడం ఓడిపోవడం అంటూ ఏమీ ఉండదు. అబ్బాయి గెలిచినా ఆ అమ్మాయి గెలిచినా ఇద్దరు ఒకటేనండి. ఫ్యామిలీలో మనకున్న వచ్చే సమస్యల్ని అసలు మనది ఎలాగ ఫేస్ చేస్తాము, ముందు లైఫ్లో మనం ఎట్లా నడుచుకుంటాము, ఇవన్నీ పూర్వకాలంలోనే మన వాళ్ళు అప్పుడే పెట్టేస్తారండి మనకి. ఇప్పుడు మనం అవన్నీ చాలా సిల్లీగా అబ్బాయి గెలిచాడు అమ్మాయి గెలిచారు అని అనుకుంటారు. కానీ నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ తోటి ఏంటంటే ఆ గేమ్ ఆడి దాంట్లోనే అబ్బాయి చురుకుతనం అమ్మాయి చురుకుతనం తెలిసిపోతుందండి. ఎవరు ఫ్యామిలీలో ఎట్లా రోల్ మెయిన్ రోల్ చేస్తారన్నది మనకి, అందుకే అంటారు అబ్బాయి తరపు వాళ్ళు అబ్బాయి గెలవాలి గెలవాలి, అమ్మాయి నువ్వు గెలవకూడదు అనేసి. అది కాదండి, పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు అమ్మాయి అంటే కొన్ని కొన్ని నాకు తెలిసింది నేను చెప్తున్నానండి, ముందు ఫ్యామిలీలో వాళ్ళు ఎట్లా రోల్ చేస్తారన్నది ఈ గేమ్స్ లో తెలిసిపోతుందండి. ఎందుకంటే అబ్బాయి ఎంత యాక్టివ్గా ఉంటాడో అమ్మాయి ఎంత యాక్టివ్గా ఉంటుంది అన్నది నాకు తెలిసిన జ్ఞానంతో నేను చెప్తున్నాను. ఎందుకనంటే మెయిన్ మన ఫ్యామిలీలో వచ్చే మెయిన్ ఏమన్నా సమస్యలు ఉన్నా ఏమన్నా వాటిని ఎట్లా పరిష్కరించుకోవాలో అవన్నీ తెలివితేటలతోటి నెగ్గుతారు అన్న దానికి గేమ్స్ ఒక అంటే ఇలా ఉదాహరణ ఏమోనండి మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు పెట్టారని నేను అనుకుంటున్నాను. ఎవరు గెలిచినా ఓటేనండి, అబ్బాయి గెలిచినా అమ్మాయి గెలిచినా ఇద్దరు సరి సమానమే, ఇద్దరు వచ్చే సమస్యలను ఎదుర్కోవాల్సిందే. అలాగే సుఖ సంతోషాలు వాళ్ళకు ఏమన్నా సమస్యలు వస్తే ఎట్లా ఫేస్ చేయాలి, ఇవన్నీ గేమ్స్ రూపంలో పెట్టారని నా ఫీలింగ్ అండి. ఈ గేమ్ అయిపోయిన తర్వాత ఇంకా మా దాంట్లో ఫుల్ ఇంకా ఫన్నీ గేమ్స్ అంటూ మాత్రం ఇంకా అసలు చాలా ఉంటాయండి. అబ్బాయి అమ్మాయి ఇంకా ఆడుకునేది ఫౌడర్స్ తోటి, ఇంకా వద్దులేండి, ఇంకా నానా బీభత్సం చేసేస్తారు చుట్టూతో ఉన్నవాళ్ళు. సరదాగా మళ్ళీ మళ్ళీ ఆడాలంటే ఆడలేం కదండి ఇవన్నీనని. అప్పుడే ఏదైనా 3 రోజులే సరదాలు అవన్నీనని, ఆడపడుచులు అల్లర్లు మరదలి అల్లర్లు ఇవన్నీ 3 రోజులేనండి అబ్బాయినైనా అమ్మాయినైనా ఏడిపించేది. మా సాంప్రదాయాలు ఎలా ఉంటాయో అన్నాయి నేను కొన్ని కొన్ని మీతో షేర్ చేస్తున్నానండి. చాలా ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి దీంట్లో. నేను ఎందుకు ఇక్కడ ఉన్నానా అన్న డౌట్ మీకు రావచ్చు మ్యారేజ్ అయిపోయిన తర్వాత. మా దాంట్లో అమ్మాయిని పంపించేటప్పుడు కంపల్సరీ అమ్మాయి తరపు పిన్ని వరుస కానీ లేకపోతే అత్త వరుస కానీ లేకపోతే సొంత అక్క ఎవరైనా మ్యారేజ్ అయిపోతే వాళ్ళ హస్బెండ్ వైఫ్ని పంపిస్తారండి. అలా నన్ను పంపించారు. మా వారైతే ఇంకా ఎందుకనంటే రాధమ్మ వాళ్ళ అత్తయ్య గారు అది కూడా సేమ్ హైదరాబాదే కాబట్టి ఇంకా మా వారు ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, నేనే ఉన్నాను 2 డేస్ అని అంటే వస్తా వెళ్తూ ఉన్నారు. కంపల్సరీ మా దాంట్లో తోడగుడ్డ అంటారండి దీన్ని. కంపల్సరీ అమ్మాయికి 2 రోజులు దగ్గరుండి అమ్మాయిని చూసుకో బాధ్యత అన్నది మా మీద ఉంటది, మా సాంప్రదాయాలండి ఇవన్నీనని. కానీ చాలా పనిష్మెంట్ ఉంటది మాకు. ఎందుకనంటే ఇంకా తోడగుడ్డ వెళ్ళిన వాళ్ళకి వెరైటీస్ ఇన్ని అన్ని చేయరండి, కడుపు అయితే ఫుల్ నిండిపోతుంది, ఏమీ అనడానికి ఉండదు. ఇంకా అసలు చూసారా అండి ఎట్లా ఆడపడుచులు వీళ్ళందరూ ఎట్లా మా రాధమ్మను ఆడిస్తూ ఉన్నారు. ఇదే టైం అండి ఇంకా మళ్ళీ మళ్ళీ, ఎందుకనంటే మ్యారేజ్ టైంలో ఇప్పుడు రాధమ్మ వాళ్ళ హస్బెండ్ని
మా సురేష్ గారిని ఇక్కడ రాదమ్మని ఎట్లా ఏడిపిస్తున్నారు, సురేష్ గారిని కూడా అక్కడ అట్లనే ఏడిపిస్తారండి. తను మళ్ళీ అక్కడ ఫస్ట్ నైట్కి వచ్చిన రోజు సరదా సరదాగా 3 రోజులు చాలా ఆడపడుచుల అల్లర్లతోటి, మరదల అల్లర్లతోటి చాలా సరదా సరదాగా వసంతాలని పాన్ పాటలని ఉంటాయండి మా దాంట్లోనని. కొన్ని కొన్ని వీడియోస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇవేనండి మా సాంప్రదాయాలు. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ నేను చెప్పాను, కానీ తోడగుడ్డ వెళ్తే ఒక పెద్ద పనిష్మెంట్ అండి. వాళ్ళు నిజంగా నండి ఒక్క టిఫిన్ కాదు అసలునని, ఒకేసారి 4-5 వెరైటీలు చేస్తూ ఉంటాయి. ఎక్కడ కడుపు అన్నది ఖాళీ ఉండాలండి అసలునని, కడుపు అన్నది ఖాళీ అన్నది ఉండదు, అంతలా చూస్తారు. 3 రోజులు చాలా బాగా ట్రీట్ చేస్తారండి. మా సాంప్రదాయాలన్నీ ఇవన్నీ కొన్ని కొన్ని మీతో నేను షేర్ చేస్తున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి నేను కొన్ని కొన్ని నేను మీతో షేర్ చేశానండి. ఇంకా అబ్బాయి అమ్మాయికి ఫుల్ పౌడర్ రాసుకోవడం, తర్వాత స్ప్రే చేసుకోవడం, తర్వాత అబ్బాయి అమ్మాయికి స్వీట్స్ తినిపించుకోవడం, ఇవన్నీ కంపల్సరీ. ఈ 3 డేస్ మాత్రం ఫస్ట్ నైట్ అయ్యేంత వరకు 3 సార్లు ఆడిపిస్తారండి. ఈ పాన్ పాట ఏదైతే ఉందో వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర 2 సార్లు పాన్ పేస్తారు కంపల్సరీ, తర్వాత అమ్మాయికి. ఇదే కదండి అసలైన ఈ 3 రోజులే పెళ్లి కూతురు సైడ్ తరపు వాళ్ళైనా పెళ్లి కూతురు సైడ్ తరపు వాళ్ళైనా అల్లరి చేసేది. ఇంకా తర్వాత వాళ్ళని అల్లరి వసంతాలని కూడా ఉంటాయండి మా దాంట్లో. ఇంకా వసంతాలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, ఇంకా నీళ్లు పోసుకునేది ఎవరిష్టం వాళ్ళదండి. ఈ 3 రోజులు ఇంకా ఎవరిని ఏమి ఎందుకంటే అనడానికి లేదు, వాళ్ళ చాయిస్. మరదల ఆడపడుచులు ఇంకా వాళ్ళ చాయిస్, వాళ్ళకి మొత్తం 3 రోజులు పెత్తనవంతను ఏం చేసుకున్నా కూడా. కొంత కొన్ని చోట్ల అయితే ఇంకా అసలు వసంతాలు అన్నది ఉంటుందండి. ఇంకా వసంతాల్లో ఇంకా ఎన్ని రకాల స్మెల్స్ వచ్చి అన్నా పోసేయచ్చు. ఆ రైట్స్ వాళ్ళకు ఉన్నాయి ఆడపడుచులకి. ఈ మ్యారేజ్ అయిన తర్వాత ఆడపడుచులకి మరదళ్ళకి అధికారం ఎక్కువ అసలునని. తర్వాత ఈ గేమ్ అంతా అయిపోయిన తర్వాత అబ్బాయి పసుపు కుంకుమ అమ్మాయికి పెట్టి స్వీట్ తినిపిస్తారండి. ఇదేనండి ఈ రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు దాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్డ్ మై ఛానల్ సాయి శ్రీ తెలుగు వ్లాగ్స్.